ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనకు అష్టమి కలిసి రావటం చాలా విశేషం. అందులో రేపు 14వ తేదీ ఆదివారం మనకు నవరాత్రులు ఆఖరి రోజు అన్నమాట. అందులో మనకు అష్టమి తిథి 2:30 వరకు మనకు అష్టమి తిథి ఉంది. అంటే 13వ తేదీ ఈరోజు శనివారం మొదలుకొని రేపు మధ్యాహ్నం వరకు కూడా అష్టమి తిథి అనేది ఉందండి. కాబట్టి ఈ పరిహారం చేసుకోవడం వాళ్ళు అనుకునే వాళ్ళు రేపటి లోపల తప్పకుండా చేసుకోండి. రేపు మధ్యాహ్నం లోపల అష్టమి తిథిలో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేయటానికి మనకు ఏదో సులభం కష్టమైన వస్తువులు కాకుండా ఇంట్లో మన వంటగదిలో ఉండే ఒక సులభమైన వస్తువుతో ఈ పరిహారం అండి. ఈ పరిహారం చేయటానికి మనకు ఎటువంటి శ్రమ అనేది లేదు, చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పరిహారం మనం చేయడానికి ముఖ్య కారణం డబ్బు. మనకు అసలు డబ్బు చేతిలో లేదు, అప్పులు పాలైపోయాం అనుకున్న వాళ్ళైనా లేదా ఏదైనా సరే మాకు నరదృష్టి, దూరదృష్టి, చెడు దృష్టి ఇదంతా కూడా తొలగిపోవాలనుకునే వాళ్ళైనా సరే, అవంతా చెడు దృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అప్పుడు ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా డబ్బులకు కూడా ఎటువంటి కొరత కూడా ఉండదు. ముఖ్యంగా డబ్బులు ఎప్పుడు కూడా చేతిలో మెదిలేలా, మనకు డబ్బులకి కొరత లేకుండా ఉండేలా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందండి. ఇక ఈ పరిహారం చేయడానికి మనకు కావలసింది ఏంటి అంటే మిరియాలు కావాలండి. మిరియాలంటే ఎన్నో కాదు, ఒక 10 నల్ల మిరియాలు అనేది తీసుకోండి. ఈ నల్ల మిరియాలతో మనం ఈ పరిహారం చేయబోతున్నాము. ఇక ఈ పరిహారం చేయడానికి నాన్ వెజ్ తినేసాము, అంటూ ముట్టు అయి ఉన్నాము, లేకపోతే ఏదో ఒక తీట అనేది మాకుంది, ఇట్లాంటివి ఏది లేదు. ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ తిథి లోపల చేసుకుంటే చాలా మంచిది. ఎందువల్లంటే మనకు అష్టమి అనేది వారాహ్యమ్మని పూజించుకునే ఒక రోజు. అంతేకాకుండా అష్టమి రోజు భైరవుణ్ణి కూడా ఎక్కువగా మనం పూజించుకుంటూ ఉంటాము. కాబట్టి భైరవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఆ భైరవుణ్ణి తలుచుకొని కూడా ఈ పరిహారం చేయొచ్చు. లేదు అంటే వారాహ్యమ్మని తలుచుకొని గిడి పరిహారం చేయొచ్చు. లేదు మాకు ఇదంతా ఏ నమ్మకం లేదు, మాకు నరదృష్టి, చెడు దృష్టి ఇదంతా పోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఊరికే కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మనకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుందండి. ఈ మిరియాలకి మనకు తాంత్రిక పరిహారంలో మంచి ప్లేస్ అనేది ఉందన్నమాట. ఏదైనా సరే మనకున్న చెడుని, నెగిటివిటీని దూరం చేయడానికి మిరియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మిరియాలు ఒక 10 తీసుకోండి. 10 మిరియాలు తీసుకొని 2 డివైడ్ చేసుకోండి. ఒక 5 మిరియాలు తీసుకొని మీరు చేతిలో పట్టుకొని, మీకు తప్పకుండా భైరవుడి మీద నమ్మకం ఉంటే భైరవుడిని తలుచుకోండి, లేదు అంటే వారాహ్యం అని తలుచుకోండి, మాకు అదేం లేదండి అనుకునే వాళ్ళు ఊరికైనా సరే బయటికి వెళ్ళిపోండి. బయటకంటే మీ గడపడే కాకుండా కాంపౌండ్ వాళ్ళు బయట వీధిలో వరకు అనేది వెళ్ళాలన్నమాట. ఒక 5 మిరియాలు అనేది తీసుకొని ఈ వీధిలోకి వెళ్ళండి. అంటే మన కాంపౌండ్ వాళ్ళు బయట అనేది వెళ్ళాల్సి ఉంటుంది. పెట్టుకొని మనస్ఫూర్తిగా మీకున్న చెడు ప్రభావం ఏదైతే ఉందో అదంతా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని 4 దిక్కులన 4 మిరియాలు అనేది వేయండి. తూర్పున అంటే మీరు మీ వాకిలి ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్ తిరుక్కోండి. దానికి 4 సైడ్లు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ముళ్ళ ఒక్కొక్క మిరియాలు అనేది వేసేయండి. ఇంకా 5వ మిరియం అనేది పైన ఆకాశం వైపు వేసేయండి. తర్వాత అది ఎక్కడ పడినా అవసరం లేదు, పర్వాలేదు, అది మీకు అనవసరం అనమాట, అది ఎక్కడైనా పడనివ్వండి. ఇలాగా వేసేసి నేరుగా వెంటనే ఇంట్లోకి వచ్చేసేయండి అనమాట. ఇంకా కాళ్ళు కొడుకోవాలి అది ఏం లేదు, నేరుగా ఇంట్లోకి వచ్చేసేయండి. మీరు ఇంకొక 10 మిరియాలు తీసుకోమన్నా 5 మిరియాలు ఇలా బయట 5 దిక్కుల వేసేసారు. ఇంకా 5 మిరియాలు అనేది ఉండే, ఈ 5 మిరియాలు ఒక జిప్ లాక్ కవర్ కానీ లేదా ఒక చిన్న పేపర్లో మడిచి మీ పర్సులో అనేది పెట్టుకోండి. ఇట్లా చేసినప్పుడు అంటే పర్స్ అనేది మనం ఎప్పుడు డబ్బులు తీస్తూ పెడుతూ ఉంటాం కదా, ఆ స్థలంలో అనేది పెట్టినప్పుడు ఎక్కువగా మనకు ధన ఆదాయం, అంటే మనకున్న చెడు ప్రభావం అంతా బయట తోసేసాం. ఇక మనకు ఆదాయం, మనకు ఎక్కువగా లాభం అనేది చేకూరాలి అని చెప్పి మన పర్సులో అనేది ఒక 5 మిరియాలు అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఇలా పెట్టుకోండి. ఇంకా వేరే ఏం చేయనవసరం లేదు, ఇలాగే ఉంచేసుకోండి.
కనీసం ఒక 15 రోజులైనా సరే ఈ మిరియాలు మీ పర్సులో అనేది ఉంచుకునేలా చూసుకోండి. తర్వాత అలాగే ఉన్నా పర్వాలేదు, లేదా మీరు పడేసినా కూడా, ఎవరి తొక్కని ప్లేస్లో పడేసినా కూడా పర్వాలేదు. తర్వాత అష్టమికి ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్నప్పుడు మీకే మార్పు అనేది మంచిగా కనపడుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏముంది, ఒక 10 మిరియాలే కదా, ఒక చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నించినప్పుడు మనకు చెడు ప్రభావం అంతా పోయి, ఎవరికైనా సరే ఎంత వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు నరదృష్టి అనేది ఉంటుంది, అది తొలగించుకుంటేనే మనకు అదృష్టం అనేది వస్తుంది అన్నమాట. దానికోసం ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సులభమైన పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరా, జై వారాహి మాతా.